సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మనకి చాలా అంటే చాలా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది దీని గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం దీంతోపాటు మనకి ఫలితాలకు సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా షేర్ చేయండి వెయిటేజీ మార్కులకు సంబంధించి సర్టిఫికేట్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి దీని గురించి కూడా క్లియర్గా చేసి చూపించడం జరుగుతుంది ఈ వీడియోని రెండు వరకు చూడండి దీంతో పాటు మనకి గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ప్రాథమిక కీకి సంబంధించి క్వశ్చన్లో మీకు డైరెక్ట్గా టిక్ చేసిన పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది అన్ని పరీక్షలకు సంబంధించి ఆ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూద్దాం అంతకంటే ముందుగా మనకి ప్రశాంతంగా గ్రామ సచివాలయ పరీక్షలు కూడా మనకి అఫీషియల్గా ఈ న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇప్పటి వరకు ఎనిమిది రకాల గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై మూడు మందికి అయితే పరీక్షకు హాజరయ్యారంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ నెల ఇరవై నుంచి ప్రారంభమైన పరీక్షలు ఈ నెల ఇరవై ఆరో తేదీతో ముగియనున్నాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది రానున్న మూడు రోజుల్లో యాభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు అయితే పరీక్షకు హాజరు కానున్నారు మొత్తం మూడు రోజులు ఆరు సెషన్లో మనకి పరీక్షలు అయితే కంప్లీట్ కానున్నాయి దీనికి సంబంధించి పంచాయతీ రాజ్ కమిషన్ గిరిజాశంకర్ తెలిపారు ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్ లో మెయిన్ ఎడిషన్ లో పబ్లిష్ కావడం జరిగింది నాలుగు రోజులు ప్రశాంతంగా సచివాలయ పరీక్షలు ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి పగడ్బందీగా సచివాలయ పరీక్షలు కంప్లీట్ చేసి వాటికి సంబంధించి ఓఎంఆర్ షీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్కానింగ్ చేయడం ఈ ప్రక్రియ కూడా పగడ్బందీగా ప్రారంభించడం జరిగింది ఆల్రెడీ మనకి మూడు లక్షలకు పైగా ఓఎంఆర్లను అయితే స్కాన్ చేయడం కంప్లీట్ చేశారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి పరీక్షలన్నీ కంప్లీట్ అయిన వెంటనే ప్రాథమిక కీని కూడా రిలీజ్ చేస్తామంటూ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు నాలుగు రోజులుగా జరిగిన రాత పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల జవాబు పత్రాలను ఇప్పటి వరకు మూడు లక్షల ఐదు వేలకు పైగా ఓఎంఆర్ సీట్లనైతే అయితే స్కానింగ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ పూర్తయిందని అధికార వర్గాలు వెల్లడించాయి ఫ్రెండ్స్ మనకి ఫలితాలను వచ్చేసరికి పరీక్షలు కంప్లీట్ అయిన పదిహేను రోజుల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే మంచి మెరిట్ మార్కులు స్కోర్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం మనకి జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది సచివాలయ పరీక్షల్లో వెయిటేజ్ మార్కులు దీని గురించి క్లియర్గా తెలుసుకున్న తర్వాత మన మొబైల్లో కీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి దాని గురించి తెలుసుకుందాం నెలాఖరు వరకు ధృవీకరణ పత్రాల గడువు అంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గ్రామ వార్డు సచివాలయ పరీక్షల్లో ఇన్ సర్వీస్ అభ్యర్థులుగా నమోదు చేసుకున్న వారికి వెయిటేజీ మార్కులు పొందేందుకు ధృవీకరణ పత్రాలను దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పొడిగించడం జరిగింది పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారని కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గ్రామ వార్డు సచివాలయ అఫీషియల్ వెబ్సైట్లో ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేసుకోవడానికి దానికి సంబంధించి శాఖాధిపతులతో ధృవీకరణ చేసి అప్లోడ్ చేయాలని వివరించారు నిర్ణీత గడువులోగా ధృవీకరణ పత్రాలను సమర్పించకపోతే వెయిటేజీ మార్కులు వర్తించవని స్పష్టం చేశారు ఇది మనకి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మీరు అయితే చెక్ చేయొచ్చు ఇక్కడ క్లియర్గా మనకి ధృవీకరణ పత్రాలు అప్లోడ్కి సంబంధించి మూడో ఆప్షన్ చూడండి ఇక్కడ క్లిక్ హెయిర్ అని చెప్పేసి ఉంది కదా ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ మనకి మొత్తం ఫోర్ స్టెప్స్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ మనకి సర్టిఫికేట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన పిదప మాత్రమే వెయిటేజీ మార్కులు ఇవ్వబడతాయని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే సర్వీస్ సర్టిఫికేట్ అనేది కరెక్టా అనేది చెక్ చేసిన తర్వాత మాత్రమే ఏవైనా వెయిటేజీ మార్కులు ఇస్తారంటే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫస్ట్ స్టెప్లో మనకి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సెకండ్ స్టెప్లో మనకి కార్యాలయ అధిపతులతో ధృవీకరణ పొందుటని చెప్పేసి ఇచ్చారు థర్డ్ స్టెప్లో మనకి పీడిఎఫ్ రూపంలో స్కాన్ ఇచ్చారు ఫోర్త్ స్టెప్లో డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఓకే మనం ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది దీన్నైతే మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్లియర్గా అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయవలసి ఉంటుంది జిరాక్స్ తీయించుకుని దీన్ని మళ్ళీ స్కాన్ చేయాలి ఓకే దీన్ని పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో మళ్ళీ స్కాన్ చేయాలి మీరు ఇక్కడ ఫోటో ఒకటి అడుగుతున్నారు దీంతోపాటు ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారు అనేది క్లియర్గా మీరు ఫిలప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో మీరు ఫిలప్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్కాన్ పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కార్యాలయ అధిపతితో ధృవీకరణ పొందుట స్టెప్ టూ అని చెప్పేసి ఇచ్చారు ఇంకా స్టెప్ త్రీ వచ్చేసరికి ఇక్కడ అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది మీ డీటెయిల్స్తో మీరు క్లియర్గా ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చారు ఆ క్యాప్చా కోడ్ యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అక్కడ మీరు అయితే క్లియర్గా డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్గా సర్వీస్కి సంబంధించి సర్టిఫికేట్ని అయితే మీరు స్కాన్ చేసి ముందు జిరాక్స్ తీయించుకోవాలి తర్వాత మీరు క్లియర్ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత అప్పుడు మీరు స్కాన్ చేసిన సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ డాక్యుమెంట్ రూపంలో మీరు అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది దానికి సంబంధించి క్లియర్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ప్రభుత్వానికి సంబంధించి అఫీషియల్ కీస్ అనేవి పరీక్షలు కంప్లీట్ అయిన వెంటనే రావడం జరుగుతాయి అప్పటి వరకు మీరు ప్రాథమిక కీ అనేది చెక్ చేసుకునేందుకు మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేసి రామ్ రమేష్ డాట్ ఇన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి సెట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక పేజ్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది మన వెబ్సైట్లో కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి ఓకే ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి టెట్కి సంబంధించి ఫస్ట్ ఆర్టికల్ ఉంటుంది రెండో ఆర్టికల్ చూడండి ఏపీ గ్రామ సచివాలయం కేటగిరీ వన్ టూ త్రీ కీస్ డౌన్లోడ్ అన్న దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా మళ్ళీ కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి చేసిన తర్వాత మీకు ఇక్కడ వన్ బై వన్ లింక్లు అయితే ప్రొవైడ్ చేశాను కేటగిరీ వన్కి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి విఆర్ఓకి సంబంధించి కేటగిరి టూఏకి సంబంధించి ఇక్కడ చూడండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై టూ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై కేటగిరి వన్ టూ త్రీ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి ఉంది దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఆటోమేటిక్గా ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలకు సంబంధించి కూడా కీలు అనేవి మీ మొబైల్లో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ కీపేపర్ అనేది డైరెక్ట్గా పీడిఎఫ్లోనే వచ్చేస్తుంది మీ క్వశ్చన్ పేపర్లో మీరు కీ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్లోనే అసలు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఇది ఒక ప్రాథమిక అంచనా మాత్రమే దీనిలో రెండు మూడు మార్కులు కట్టవచ్చు లేదా రెండు మూడు మార్కులు కలవచ్చు చెప్పలేం ఇది కేవలం ప్రాథమిక కీ మాత్రమే ప్రభుత్వం ఏది ఫైనలైజ్ చేస్తుందో దాన్నే మనం పరిగణలోకి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి కంప్లీట్ న్యూస్ గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి ఓఎంఆర్సీట్ల స్కానింగ్ కూడా మనకి సరవేగంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు కంప్లీట్ అయిన పదిహేను రోజుల్లో ఫలితాలు అయితే వచ్చేస్తాయి అనంతరం మనకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా పూర్తి చేస్తారు అనంతరం ఎవరైతే మంచి స్కోర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా జాబ్కి కూడా ఎంపిక కావడం జరుగుతుంది సార్ కట్ ఆఫ్ మార్కులు ఎన్ని ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు దీని గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో క్లియర్ విశ్లేషణ వీడియోలు అయితే ఉన్నాయి ఆ వీడియోలు మీరు మిస్ అయినట్లయితే ఒకసారి వీళ్ళు ఆ వీడియోలు చూడండి మీకు అయితే పూర్తి క్లియరెన్స్ వస్తుంది ఇంకా మీ జిల్లాలో ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ కేటగిరీకి సంబంధించి చెక్ చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజ్ కింద ఓపెన్ కావడం జరుగుతుంది మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు కేటగిరీ వన్కి సంబంధించి దీంతోపాటు పంచాయతీ సెక్రటరీకి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్కి సంబంధించి దీంతోపాటు మహిళా పోలీస్కి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి వార్డు శానిటేషన్కి సంబంధించి ఏఎన్ఎంకి సంబంధించి క్లియర్గా ఏ కేటగిరీ పరీక్షలకు సంబంధించి ఆ కేటగిరీ పీడిఎఫ్ ఉంటుంది ఆ పీడిఎఫ్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్ మయాన్న చూడండి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఉంటుంది ఆ డిస్టిక్ట్ వైజ్ వేకెన్సీస్లో మీ కేటగిరీకి సంబంధించి మీ రిజర్వేషన్కి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు మీరు అయితే చెక్ చేసుకోవచ్చు దీని ఆధారంగా మనకి కట్ ఆఫ్ అయితే ఉంటుంది కొన్ని కొన్ని జిల్లాల్లో పోస్టులు కూడా లేవు కొన్ని కొన్ని జిల్లాల్లో పోస్టులు ఉన్నాయి మీ జిల్లాలో పరీక్ష రాసిన వాళ్ళు దాంతోపాటు వాళ్ళకు వచ్చిన మార్కులు ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళ కేటగిరీలో వాళ్ళకి ఫస్ట్ జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఈ విధంగా మనం కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా చెప్పలేం ప్రతి జిల్లాలో మారిపోతూ ఉంటుంది దీని గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది ఆల్రెడీ విశ్లేషణ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి రానున్న రోజుల్లో మీకు ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి రైల్వేకి సంబంధించి ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఉపయోగపడే విధంగా కూడా మన ఛానల్లో వీడియోలు వస్తాయి కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్